అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో టీవీరాపురం గ్రామంలో కరోనా కారణంగా దోన గంగమ్మ జాతరకు ఆటంకం కలిగింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ గంగమ్మ జాతర ఇసుక వేస్తే రాలనంత భక్తులు ఈ జాతరకు వచ్చేవారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా ఆలయం సందడి లేకుండా పోయింది. దోన గంగమ్మ అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తుంది. పోలీసులు గంగమ్మ గుడి దగ్గర వచ్చే దారిలో భక్తులను అడ్డుకుని ఎంత చెప్పినా పంట పొలాల్లోనూ ముళ్ళ కంపల్లోనూ దూరి గంగమ్మ బావి దగ్గర గంగమ్మను చేస్తున్నారు. వర్షాలు బాగా రావడంతో పక్కన ఉన్న పల్లెటూరి ప్రజలు గంగమ్మను దర్శించుకుని వెళ్లేవారు. దోన గంగమ్మ కోరికలు తీర్చే దేవతగా అక్కడ ప్రజలు నమ్ముతున్నారు. మాకు మంచిదిగానే వచ్చింది. ప్రతి ఊరు పల్లె ఈ సుత్తుమొత్త పల్లెలన్నీ నడుచుకుంటారు. నడుచుకొని బాగా నీళ్ళు తీసుకుపోయి ఉక్కుంటారు. ఉక్కుని బాగా పిల్లల సంతానం కూడా అవుతుంది. మాకు ప్రతి శ్రావణ మాసాలన మేము జాతర జరుపుతున్నాము. ఎక్కడ సుత్తుమొత్త పల్లెలు బెంగళూరు ఇట్లా బళ్ళారి అంతా అక్కడి నెల కూడా వస్తున్నారు జనాలు. దావణగారి నెల కూడా వస్తున్నారు. కానీ ఈసారి కరోనా నుంచి ఈ కరోనా గురించి ఎవరు రాలేదు. కానీ ఇక్కడ పక్కన ఉండే పల్లెటూరులో కూడా తక్కువే 10% వచ్చినారు అంతేగాని ఎవరు రానిలేదు. మేము ఫోన్లు చేసినా కూడా లేదు పండుగ అని చెప్పేసినాము. ఏమంటే మొక్కుబడి పాలు పోసుకొని ఎవరు అంటే వచ్చినారు నాగప్పలకి పాలు పోసేవారు. అంత తప్ప ఏం లేదు. మేము ఈ శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరము బాగా చేస్తున్నాము. ఈ సంవత్సరమే లేదు, కరోనా నెల్లి చేయలేదు. అంటే ఈమె మహిమలు ఎట్లా మీకు? ఇంత నమ్మకంగా ఉండి ఇంత జనాలు ఎక్కడి నుంచో వస్తున్నారు కదా. మాకి మొక్కు అంటే మేము ఈ పొద్దు మొక్కు అంటే ఎవరికన్నా కానీ మొక్కు అంటే అది మంచిది కానొచ్చింది కాబట్టి మాకు నమ్మకం అంతే. ఆయమ్మ బయట వచ్చి చెప్పేది ఏం లేదు, ఎవరికి మేలేకి వచ్చేది ఏం లేదు. ఆయమ్మ మనం మొక్క అంటే ఆయమ్మే మనకి మంచిది చూపుతుంది కానీ ఎవరు చెప్పేదేం లేదు. అంటే మీకు తెలిసి ఇక్కడ ఈ దొనగంగమ్మ వెలిసి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? మా తాతలు నెల్లి ఉంది, మా తాతలు ముత్యాతలు నెల్లి ఉంది. కానీ మీ వరకు అంతగా కొద్ది వరకు తెలుసు? కొద్ది వరకు తెలుసు మాకు అంతేగాని మా తాతలు తెలుసు. ఫస్ట్ నెల్లి మా తాత నెల్లి కొంచెం ఎక్కువైంది అంతే. అప్పుడు నెల్లి ఇప్పుడు పెద్దగా బాగా జరుగుతుంది.